సరే వెల్కమ్ టు థీన్ మా రివ్యూ సభ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో బజే వాయు వేగం మూవీకి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తొమ్మిదిలో ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఉన్నాం. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము మొత్తం స్టోరీ మొత్తం కూడా పైసా 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 మీద తిరుగుతుంది. స్టార్టింగ్లోనే మీకు రైతు ఫ్యామిలీ గురించి చెప్తారన్నమాట, ఎలా చేస్తారని, ఎలా ఇబ్బంది పడతారు, ఎలా సూసైడ్ చేసుకుంటారని, ఒకరినొకరు ఎట్లా సపోర్ట్ చేసుకుంటారనేది కూడా మన తనిఖీల పని కాదు, మంచి కీ రోల్ అయితే ప్లే చేస్తారన్నమాట. అండ్ దాని తర్వాత వీళ్ళు పెద్దగైనాక వీళ్ళు సిటీకి వచ్చి ఎలా కష్టపడతారు అనే దాని మీద కూడా బాగానే చూపించారు. అంటే ఒకడు కీ పని చేస్తాడు, ఇంకొకడు మన గోల్స్కి స్ట్రగుల్ చేస్తుంటాడు. సో అవి బాగా చూపించారు. ఇక్కడ రెండు మూడు విషయాలు చూసుకోవాల్సింది ఏంటంటే, అక్కడక్కడ థ్రిల్లింగ్ పాయింట్స్ ఉంటాయి కదా యాక్షన్ థ్రిల్లర్ లాగా, అక్కడక్కడ బాగానే పండించారు అన్నమాట. నాకు పర్లేదు, బాగా అనిపించింది మూవీ. అండ్ మెసేజ్ ఓరియంటెడ్ అంటే పోయి తప్పుదోవ పట్టద్దు అనే దాని మీద మెసేజ్ ఉంది పోయి, అంత ఇంకేం లేదు. కానీ ఇక్కడ ప్లాట్ స్టోరీ ఏంటంటే సేమ్ సింపుల్ పోయి ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఏముంది, నార్మల్ ఆస్తి గొడవలు ఉంటాయి. సో దీంట్లోకి వచ్చేసరికి పవర్ గొడవలు, ఆ పవర్ గొడవల వీళ్ళు ఈ అన్న ఓతే పవర్లు అన్నదమ్ముల గొడవలు ఏవైతున్నాయో ఇక్కడ అడాప్ట్ చేసుకున్న ఈ అన్నదమ్ముల గొడవల మధ్యలో ఏం ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఈ వీళ్ళు ఏం చేసారు, వీళ్ళ వల్ల వీళ్ళకి ఏం ఎఫెక్ట్ అయింది, మన తనిఖీల పని కోసం వీళ్ళు ఎందుకు అంత స్ట్రగుల్ చేస్తారు అనే దాని మీద స్టోరీ అంతా నడుస్తుంది. మధ్యలో వీళ్ళ పైసలు సంపాదించిరా లేదా అండ్ వీళ్ళకి ఆ 1 కోటి రూపాయలు వచ్చినా వేరే విషయం, కానీ ఓవరాల్గా అక్కడక్కడ థ్రిల్కి బాగుంటుంది. నాకైతే కొన్ని చేస్ సీన్స్ కానీ ఆ కార్ల సీన్స్ కానీ లేకపోతే అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే అరే ఆ హాస్పిటల్ సీన్స్ అక్కడక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ డైలాగ్ అనిపిస్తుంది, కానీ ఎక్కువ ఉండదు భయ్, స్కిప్ చేయాలన్నట్టే అనిపిస్తుంది. కొన్ని లాజిక్ ఉండదు. ఫైట్ సీన్స్ కూడా ఇంతకుముందుకి ట్రైలర్ కూడా చెప్పిన కొన్ని సీన్స్ ఏవైతున్నాయి, గోడలు బద్దలు కొట్టుకోవడం రావడం కానీ లేకపోతే పైన దుంకడం కానీ విజువల్గా కానీ యాక్షన్గా ఇవి ఏమంటారు స్పెషల్ పవర్స్ ఉన్న సిచ్యువేషన్స్లో బాగుంటాయి, కానీ నార్మల్ హీరోస్కి ఇలాంటి సీన్స్ కానీ ఇలాంటివి పెడితే సింక్ కాదు. సో కొంచెం ఓవర్ ఎగ్జాజరేటెడ్ అయిపోయినట్టు అనిపించింది నాకు, కొంచెం అతిగా చూపించారు అన్నట్టు అనిపించింది కొన్ని సీన్స్. సో నాకైతే పర్లేదు, ఎక్కువ వల్గారిటీ కానీ న్యూటీ కానీ లేదు, అడల్ట్ లాంగ్వేజ్ లేదు. సో ఈ వీక్కి ఇది ఒక మంచి మూవీ, ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో పోయి థియేటర్స్లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట. నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75/5 రేటింగ్స్ ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నా అంటే అక్కడక్కడ మీకు లాజిక్ అనేది సింకే ఉండదు, లాజిక్ మిస్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రమే ఇక్కడ చాలా మటుకు బెట్టింగ్ అని అదని ఇదని చూపిస్తారు, కానీ అది కూడా పెద్దగా అంత ఇంప్లిమెంట్ కాకపోవచ్చు, లిమిటెడ్ సోగానే అన్నట్టు ఉంటుంది. స్టోరీ కూడా కొంచెం స్లైట్గా ప్రిడిక్టబుల్ ఉంటుంది, కానీ అక్కడక్కడ ప్రిడిక్ట్ కాకుండా ఉండని ఇంకనే చూసిరన్నమాట. సో స్టోరీలని కొంచెం స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంటుంది, సెకండ్ హాఫ్లో కొంచెం హాఫ్ అన్ అవర్ ఏదైతుందో కొంచెం ప్రిడిక్టబుల్ అయిపోతే దాని తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఎండింగ్ మాత్రం డిఫరెంట్గా తీసారు, ఓవరాల్గా పర్లేదు పోయి చూడొచ్చు అనమాట. అండ్ ఎలా అనిపించింది రివ్యూ, మీ ఒపీనియన్స్ ఏంటి, మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయండి. నచ్చిన మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.